वेलकम टू रिमिक्स किंग चैनल मांसाहारण मिंचिना बलवर्धक आहार मरोकटी लेदने अभिप्रायाले अनादिगा पातुकुपोयाई अंदुके शाकाहार तीसुकुने वाळ्ळंता पोषकालु अंदक पलु रकालुगा नष्टपोतारनि चेप्पे पलु अपोहलु स्थिरपड्डायि। इंतकु एमिटि अपोहलु, वाटि गुरिंचिन वास्तवाल गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदाम। शाकाहारंलो अवसरमैनंत प्रोटीन लभिंचदनि అపోహ ఉంది, కానీ వాస్తవానికి ఈ విషయం నిజం కాదు। ఒకప్పుడు న్యూట్రిషనిస్టులు, డైటిషియన్లు కూడా ఈ మాటే అన్నారు, కానీ ఆ వాదన ఎంతో కాలం నిలవలేదు। ఆకుకూరలు, కాయగూరల్లో కూడా ప్రోటీన్ సమృద్ధిగానే ఉంటుందని స్పష్టమయ్యింది। కాకపోతే ఆధునిక ఆహార పదార్థాల్లో ఉండేంత అధిక మొత్తం ప్రోటీన్ మాత్రం అందులో ఉండదు। వేరువేరు రకాల పండ్లు, కూరగాయలు, పప్పులు, ముడి ధాన్యాలు తింటే సరిపడే ప్రోటీన్ లభించడం సమస్యమే కాదు। శాకాహారంలో సరిపడే మోతాదులో కాల్షియం లభించదనే అపోహ కూడా ఉంది। అయితే వాస్తవం ఏమిటంటే పాల ఉత్పత్తులకు కూడా దూరమైపోయిన శాకాహారులను ఉద్దేశించి కొందరు ఈ వ్యాఖ్యలు చేశారు। పెద్ద మొత్తం కాల్షియం పాలు వెన్న నుంచే లభిస్తాయనే భావన ఉండటం వల్లే కొందరు ఈ వ్యాఖ్యలు చేశారు। పాల ఉత్పత్తుల్లో కాల్షియం బాగా లభించే మాట నిజమే అయినా కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల్లో కూడా కాల్షియం లభిస్తుందనే మాట వాస్తవం। నిజానికి ఎముకలు గుల్లబారిపోయే ఆస్టియోపారోసిస్ వ్యాధికి గురయ్యే వారిలో మాంసాహారులతో పోలిస్తే శాకాహారులే తక్కువ। దీనికి శాకాహారంలోని కాల్షియం పూర్తి స్థాయిలో జీర్ణం కావడమే కారణం। శాకాహారం సమతులాహారం కాదు। శాకాహార నియమాలకు కట్టుబడి వారు తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారనేది అపోహ మాత్రమే। వాస్తవం ఏమిటంటే శాకాహారం సమతులాహారం కాదనే మాటలో నిజమే లేదు। శరీరానికి మూలస్తంభాలైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫ్యాట్ శాకాహారంలో సమృద్ధిగా ఉన్నాయి। వాస్తవానికి అత్యంత సూక్ష్మమైన పోషకాలు కూరగాయల్లోనే అధికంగా ఉంటాయి। పైగా మాంసాహారుల్లో చాలామంది కొద్దిపాటి కూరగాయలు తీసుకుంటారేమో గానీ పండ్లు మాత్రం తీసుకోరు। దీనివల్ల వారికి అవసరమైన విటమిన్లు, లవణాలు లభించవు। ఇది మాంసాహారులకు కలిగే అదనపు నష్టం। అందువల్ల నాన్ వెజ్ తినకపోయినా శాకాహారులకి ఎటువంటి ఆరోగ్య సమస్య ఉండదు। ఇది విషయం। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరో వీడియోతో మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు।